తెలివార్తలకు స్వాగతం. కార్మికులకు సంఘం అవసరమని గుర్తించి వారి హక్కులు చట్టాలపై చివరి వరకు అంకిత భావంతో పోరాడిన మహోన్నత వ్యక్తి సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షుడు పరస సత్యనారాయణని సిఐటియు జిల్లాధ్యక్షులు జేఎన్వి గోపాలం అన్నారు. పరస సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా గణపవరం, నిడమర్రు కార్మిక సంఘాలు గణపవరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా గోపాలం మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో పుట్టిన ఆయన సింగారేని బొగ్గు కార్మికుల ఐక్యత కృషి చేసి పోరాటాల ద్వారా వారి హక్కులు చట్టాలు సాధించారని అన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి బాసడిగా నిలిచారని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం ఆయన జైలు జీవితం అనుభవించారని అన్నారు. ఆయన చెప్పిన పాఠాలు ఎందరో కార్మిక నాయకులకు స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో ఎం వైకుంఠారావు, ఎం పెంటారావు, కె త్రినాథ్, ఎం ఆంజనేయులు, సిఐటి నాయకులు పాల్గొన్నారు. పంట కాలాల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఉండి మాజీ శాసనసభ్యులు వేటుగోలు వెంకట శివరామరాజు కోరారు. పాలకోడేరు మండలం రేలంగి ఛానల్పై శివారు ప్రాంతాల్లో వ్యవసాయ భూములను, కాలువలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ వేసవిలో కాలువలు ఆరే పరిస్థితి లేదని అన్నారు. దీనివల్ల గుర్రపు డెక్క, తూడు, కిక్కిస వంటి చెత్తాచెదారం పెరిగిపోయి సాగు, మురుగునీటి పారుదల వ్యవస్థకు తీవ్ర అవరోధాలు ఎదురవుతున్నాయని వాపోయారు. ఉపాధి హామీ పథకంలో ఏ గ్రామాల్లోకి ఆయా గ్రామంలో పనులు చేపట్టేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెనుమత్య వెంకట శివరామరాజు, పెనుమత్య నారాయణరాజు, మామిడిశెట్టి మూర్తినందన, గుట్టుముక్కల రామచంద్రరాజు, గుత్తుల సాయిబాబు, మన్నే మహంకాళి, గుల్లపల్లి సత్యనారాయణ, బురిడి రవిబాబు, చందంశెట్టి బాబీ, పరిమి కాశీ, దవలి శ్రీను తదితరులు పాల్గొన్నారు. పాల్కొండేరు మండలం మోగొల్లు గ్రామంలో రేలంగి ఛానల్ ఎప్పటి నుంచో మనకి పెద్ద సమస్య. ఎందుకంటే ఇక్కడ శివారు అవటంతో ఎప్పుడు కూడా నీరు అందని పరిస్థితి, రైతులు ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితి. సాధారణంగా మనం పాల్కొండేరు మండలంలో ఈ రేలంగి ఛానల్ అలాగే అత్తిలి ఛానల్ ద్వారా మన గ్రామాలకి నీటి ఎద్దడి సమస్య రైతాంగానికి ఉంది. ఇప్పుడు వేసవికాలం వచ్చేటప్పటికి మనం ఎప్పుడు కూడా కాలువలన్నీ కూడా ఎండగట్టి ఏదైతే నాసది కూడా పూర్తిగా ఎండకి మాడిపోయేటట్టు చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరు కూడా కాలువలు ఎండ గట్టే పరిస్థితి లేదు. దీనివల్ల నాసు బాగా పెరిగిపోవటం, అదేవిధంగా నీరు కూడా కాలువల్లో చూసినట్లయితే అంతా కూడా సాల్ట్ వాటర్ ఉంది. ఎవరికి కూడా తాగునీటి అవసరాలు తీరే పరిస్థితి లేదు. అలాగే వ్యవసాయానికి కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా అప్పుడు అధికారులు స్పందించి తక్షణం ఇది కాలువలను ఎండగట్టి ఈ నాసది కూడా మాడిపోయేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా రైతాంగానికి ఈ సాగునీటి కానీ అదేవిధంగా గ్రామాలకి మంచినీటి కానీ అందే అవకాశం ఉంటుంది. దీనిపైన రైతాలందరూ కూడా దృష్టి పెట్టమని, రైతులు కూడా ఫీల్డ్లో విలేజ్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లతో వర్క్ చేయించుకోవటం, అలాగే రైతులు కూడా కొంచెం ముందుకు వచ్చి దీన్ని ఎలా సమస్యను పరిష్కారం చేయాల్సిన ఇది అనేది కూడా అవసరం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్లో ఇప్పుడు ఉన్న అధికారులే ముందుకు వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. దురదృష్టం 5 ఏళ్ళు కూడా ఇక్కడ పనిచేసిన పరిస్థితి లేదు. ఇప్పుడైనా నేను కలెక్టర్ గారిని కోరాను. కోరి మన ఉండి నియోజకవర్గంలో కాలువలన్నింటినీ కూడా మరమ్మతులు చేయించి ఏదైతే షట్టర్లు విరిగిపోయిన చోట షట్టర్లు రిపేర్ చేయటం, అదేవిధంగా తోములు ఇబ్బంది ఉన్న చోట తోములని. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కొవ్వూరు మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకటకృష్ణ మృతి పట్ల నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు సంతాపం తెలిపారు. కృష్ణబాబు భౌతికాయని దర్శించి నివాళులు అర్పించారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకటకృష్ణారావు మృతి పట్ల రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత సంతాపం తెలిపారు. ఆమెతో పాటు తండ్రి మాజీ ఎమ్మెల్యే జొన్నకుటి బాబుజీరావు తదితరులు సంతాపం తెలిపారు. తమ రాజకీయ గురువు కృష్ణబాబు మృతి బాధాకరమని మంత్రి తానేటి వనిత అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణబాబుకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. ఆయన అందరికీ ఆదర్శప్రాయులని తెలిపారు. పెండ్యాల కృష్ణబాబు గారు మా రాజకీయ గురువులు, మా శ్రేయోభిలాషులు. మరి ఈ రోజున అకాల మరణానికి గురై భౌతికంగా మాకు దూరం అవడం అనేది చాలా బాధాకరం. మరి గతంలో ఒకసారి
కృష్ణబాబు గారి యొక్క చరిత్ర చూసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని శాసించేవారు. మరి ఏ నియోజకవర్గంలో అయినా కూడా అభ్యర్థులు నిలబెట్టాలన్నా, అక్కడ గెలిపించాలన్నా కూడా మరి కృష్ణబాబు గారు, అచ్చుబాబు గారు, అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఆ రోజున టీడీపీ పార్టీలో ఉండి పార్టీ విజయానికి ఎంతో కృషి చేసి పార్టీకి ఎంతో సేవ చేయడం జరిగింది. మరి ఈ రోజున మరి నిజంగా అంటే కృష్ణబాబు గారి యొక్క మంచితనం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అంత మంచి మనసుతో ప్రతి ఒక్కరిని కూడా, చిన్నవారినైనా కూడా ఎంతో ప్రేమాభిమానాలతో పలకరించి ఆదరించేవారు. అలాంటి మంచి నాయకుడు, ఈ నియోజకవర్గానికి 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడు మరి ఈ రోజున మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం. భౌతికంగా దూరమైనా కూడా ఆయన ఎప్పుడూ కూడా మాతో ఉండి మా అందరికీ కూడా తోడుగా ఉంటారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ రోజున మరి రాజకీయ గురువులుగా ఉన్న కృష్ణబాబు గారు భౌతికంగా దూరమైనా కూడా వారి అందించిన సలహాలతో, వారి ఇచ్చిన గైడెన్స్తో మేము మరి వారు ఇచ్చిన మంచి ప్రోత్సాహంతోనే ఈ రోజున పార్టీల్లో నడుస్తున్నాము. మరి నిజంగా ఈ రోజున కోల్పోవడం అనేది ఆయన్ని చాలా బాధాకరమైంది. నియోజకవర్గమే కాదండి, జిల్లానే కాదు, మొత్తం వ్యక్తిగతంగా కూడా మేమంతా కూడా చాలా బాధపడుతున్నాం. ఆయన లేకపోవడం అనేది తీరని లోటు. మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకి శాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. వ్యవసాయ సాగు సమయంలో రైతులు యాంత్రీకరణ వినియోగం వలన పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని వ్యవసాయ కళాశాల ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి సాయి గంగాధర్రావు అన్నారు. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ కళాశాల రాజమండ్రి అసోసియేట్ డీన్ కేవీ రమణమూర్తి ఆధ్వర్యంలో బుధవారం జాతీయ సేవా పథకం 7 రోజుల ప్రణాళికలో భాగంగా దొమ్మేరులో 6వ రోజు వ్యవసాయంలో యాంత్రీకరణ, ఎలుకల నివారణకై యాజమాన్యంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ డి సాయి గంగాధర్రావు మాట్లాడుతూ యాంత్రీకరణ వలన వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని అన్నారు. 3 నుండి 4 సంవత్సరాలకు ఒకసారి నేలను సబ్సాయిలర్తో దున్నడం వలన నేలలో ఉన్న పోషకాలు ఉపరితలంలోకి చేరి మొక్కకు అందుతాయని, మొక్కల యొక్క వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. వ్యవసాయ రంగంలో ఉపయోగించే వివిధ యంత్రాలు ప్రదర్శిస్తూ వాటి యొక్క పనితీరు గురించి రైతులకు వివరించారు. మే 24వ తారీఖు నుండి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని డిఆర్ఓజి నర్సింహులు అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్ఓ చాంబర్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై డిఆర్ఓ నర్సింహులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత ఆదేశాల మేరకు జిల్లా కమిటీ సభ్యులు, విద్య, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఏపీఎస్ఆర్టీసీ, పోస్టల్ తదితర శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ నర్సింహులు మాట్లాడుతూ మే 24 నుండి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో మొదటి 2వ సంవత్సరానికి సంబంధించి మొత్తం 19,794 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. మొదటి సంవత్సరం జనరల్ కింద 14,788 మందికి, ఒకేషనల్ కింద 801 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం జనరల్ కింద 3,624 మంది, ఒకేషనల్ కింద 581 మంది విద్యార్థులు హాజరుకు కానున్నట్లు తెలిపారు. మే 24వ తేదీలో డిఈఈ సెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు, అదే రోజున 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష కూడా ప్రారంభం కానున్న దృష్ట్యా అధికారులు పూర్తి సమన్వయంతో కలిసి పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు కోరారు. బుధవారం డిఆర్ఓ చాంబర్లో డిఈఈ సెట్ పరీక్ష, 10వ తరగతి, ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై విద్యాశాఖ, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఏపీఎస్ఆర్టీసీ, పోస్టల్ తదితర శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ నరసింహులు మాట్లాడుతూ మే 24వ తేదీన ఒకరోజు డిఈఈ సెట్ పరీక్షను రాజీవ్గాంధీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష కోసం మొత్తం 539 మంది హాజరవుతున్నారని తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు.
మే 13 జరిగిన ఎలక్షన్కు సంబంధించి కౌంటింగ్ జూన్ 4 ఉండడంతో ప్రజలు కార్యకర్తలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఉండాలని, ఏదైనా సంఘటన జరిగితే పోలీసు వారు సిద్ధంగా ఉన్నారని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈనాటి బంగారు మాట, మనల్ని మనం నమ్ముకున్నంత కాలం విద్య మన వెంటే ఉంటుంది, సుశక్తిని మించిన ఆస్తి మరేది లేదు. షేక్స్పియర్. ఈ వాటి ఇంతటితో సమాప్తం. తిరిగి విజయ్ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.